Good morning. Welcome to Mahaa News. Viveka Hatya Kesulu, Keelaka Parinamam Chotu Chesukobothunda. Kasepatlo MP Avinash nu CBI arrest cheyabothunda. Mari ee samacharam sarvatra utkantha reputondi. Ippatike Karnulu policeluku saitham ee samacharam icharu CBI adhikarulu. Alage CBI special team kuda Karnuluku cherukunnattu telustondi. Kasepatlo MP Avinash Reddy ni CBI arrest cheyanundi. Ippatike ఈ విచారణకు హాజరు కాబోను అంటూ సిబిఐకి ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. దీంతో మొత్తం 3 సార్లు విచారణకు అవినాష్ డుమ్మా కొట్టినట్టు అయింది. దీంతో ఎంపీని అరెస్ట్ చేసేందుకు సిద్ధమైంది సిబిఐ. ఈ క్రమంలో ఇప్పటికే కర్నూలు విశ్వభారతి ఆసుపత్రికి సిబిఐ టీం చేరుకున్నట్లు సమాచారం. ఇప్పుడు అక్కడ ఏం జరగబోతోంది? సర్వత్రా ఇదే ఉత్కంఠ. అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేస్తుందా? చేస్తే అక్కడ పరిణామాలు ఎలా ఉంటాయి? లోకల్ పోలీసుకు దీనికి సంబంధించిన సమాచారం ఏ మేరకు ఉంది? అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశాలు ఉన్నాయా? ఎంపీ అవినాష్ ఆల్రెడీ ఇన్ఫామ్ చేశారు, తల్లికి అనారోగ్య కారణాల వల్ల తాను సిబిఐ విచారణకు హాజరు కాలేను అని. అయితే వారు రాసిన లేఖను సిబిఐ తిరస్కరించింది. లేదు, మీరు నోటీసు ప్రకారంగా ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ హాజరు కావాల్సిందే అని సమాచారం ఇచ్చింది. అయినప్పటికీ కూడా ఎంపీ అవినాష్ దాన్ని ఖాతరు చేసినట్టుగా కనపడటం లేదు. మరి ఇప్పుడు సిబిఐ టీం నిన్న రాత్రే కర్నూలుకు చేరుకున్నట్టు సమాచారం. ఆసుపత్రి దగ్గర చాలా ఉద్రిక్తంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పుడు ఏం జరగబోతోంది అనే దాంట్లోనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తల్లి అనారోగ్యం కారణంగా రాలేను అంటున్న అవినాష్, వీలు కాదు రావాల్సిందే, అరెస్ట్కైనా సిద్ధం అంటున్న సిబిఐ. అవినాష్ ఇప్పటికే 6 సార్లు సిబిఐ విచారణ ఎదుర్కొన్నారు. ఇప్పుడు అరెస్ట్ చేస్తారన్న భయంతోనే ఆయన క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఆడుతున్నారా అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాదు, సిబిఐకి వారు రాస్తున్న లేఖల్ని లవ్ లెటర్స్ అంటూ సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ వస్తున్నాయి. అయితే సిబిఐ అవినాష్ పైన తీవ్రమైన అభియోగాల్ని మోపింది. వివేక హత్యను గుండెపోటు అంటూ అసలు విషయం దాచిపెట్టడం, సాక్ష్యాలను విధ్వంసం చేయడం, కుట్రలో భాగం కావడం. మరి ఇంతటి సీరియస్ ఆరోపణలున్న వ్యక్తిని సిబిఐ వదిలేస్తుందా, అరెస్ట్ చేస్తుందా? మరి కాసేపట్లో తేలిపోతుంది. విశ్వభారతి ఆసుపత్రి దగ్గర అంతా కూడా ఉత్కంఠగా ఉంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు. మొదటి నుంచి కూడా వివేకానరెడ్డి హత్య కేసు కీలకమైన మలుపులు తిరుగుతూనే ఉంది. ఎంతోమంది విచారణను ఎదుర్కొన్నారు, అరెస్ట్ చేయబడ్డారు. ఇక ఇప్పుడు అవినాష్ వంత అవినాష్ రెడ్డి తల్లికి ఇవాళ హార్ట్ సంబంధిత ఆపరేషన్ కూడా జరగబోతోంది అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి సిబిఐ అరెస్ట్ని ఎలా ఎదుర్కొంటారు? లోకల్ పోలీస్ సపోర్ట్ ఎలా ఉండబోతోంది? హాస్పిటల్ దగ్గర భారీగా వైసీపీ శ్రేణులు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఏ క్షణంలో ఏం జరగబోతోందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. సిబిఐ విచారణకు వస్తున్నాను అంటూ అవినాష్ రెడ్డి మొన్న హైదరాబాద్లో సిబిఐ కార్యాలయానికి వెళ్లబోతూ అప్పటికప్పుడు అందిన సమాచారం ప్రకారంగా తిరిగి వాహనాల్ని పులివెందుల వైపు మలుపు తిప్పటం, ఆ వెనకాలే మీడియా అలాగే సిబిఐ వెంటాడుతూ అవినాష్ క్యాన్వాయ్ని ఫాలో అవ్వడం, ఇదంతా కూడా
ఒక యాక్షన్ సీన్ని డ్రామాని తలపించింది ఆ రోజు. ఆ రోజే దారిలోనే అవినాష్ని సిబిఐ అరెస్ట్ చేయబోతోంది అన్న సమాచారం కూడా అందింది. కానీ ఈలోపే తల్లి వాహనం ఎదురుగా రావడం, అది మళ్ళీ టర్న్ చేసుకుంటూ కర్నూలు ఆసుపత్రికి తీసుకెళ్లడం, అక్కడ ఆవిడ్ని జాయిన్ చేయటం, అనారోగ్యం కారణంగా అక్కడే ఉంటారు అని తెలియడం, ఆ తర్వాత మళ్ళీ ఒక ఉత్కంఠ, హైదరాబాద్ తీసుకెళ్తారా ఆవిడ్ని, లేకపోతే హైదరాబాద్ ఆసుపత్రిలో చేరుస్తారా అని, వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ విశ్వభారతి హాస్పిటల్లోనే ఆవిడికి ట్రీట్మెంట్ని కొనసాగిస్తూ వచ్చారు. అవినాష్ రెడ్డి కూడా ఆ రోజు నుంచి అక్కడే మకాం వేశారు. మరి ఈ నేపథ్యంలో నిన్న రాత్రి సిబిఐ టీం ఆసుపత్రి వద్దకు చేరుకున్నట్టు సమాచారం. కాసేపట్లో ఏం జరగబోతోంది? కర్నూలు విశ్వభారతి ఆసుపత్రి దగ్గర తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈరోజు ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదని అన్ని వర్గాలు అంటున్నాయి. మరి ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయి? అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశం ఉందా? ఇప్పటికే అందిన సమాచారం ప్రకారం ఎంతోమంది వైసీపీ శ్రేణులు అక్కడ గుమికూడినట్టు సమాచారం. వారందరినీ కూడా లోకల్ పోలీస్ తరలిస్తున్నట్టు తెలుస్తోంది. విశ్వభారతి ఆసుపత్రి దగ్గర చాలా ఉద్రిక్తత నెలకొనే అవకాశాలు కనపడుతున్నాయి. సిబిఐ ఇవాళ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయబోతోందా? 3 సార్లు నోటీసు ఇచ్చిన తర్వాత నిందితులు హాజరు కాకపోతే అరెస్ట్ చేసే అవకాశాలు సిబిఐ వైపే ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈరోజు అవినాష్ రెడ్డి అరెస్టు జరిగే అవకాశం ఉందా? ఇది ఏ పరిణామాలకు దారితీయబోతోంది? అవినాష్ రెడ్డికి ఉన్న అవకాశాలు ఇంకా ఏమైనా ఉన్నాయా?
విలేకరులపై దాడి చేస్తున్నట్టు కూడా సమాచారం అందుతోంది. ఇక మీడియా ప్రతినిధులకు వైసీపీ శ్రేణులు బెదిరింపులు కూడా వస్తున్నాయి. విశ్వభారతి ఆసుపత్రి మొత్తం పోలీసు వలయంలో చిక్కుకున్నట్టుగా కనబడుతోంది. ఈ అంశం మీద మా ప్రతినిధి మధు మరిన్ని వివరాలు అందిస్తారు. గుడ్ మార్నింగ్ మధు. గుడ్ మార్నింగ్ ప్రవీణ గారు. ఈరోజు మార్నింగ్ 4:30 సిబిఐ బృందం కర్నూలుకు చేరుకుంది. 4:30 కర్నూలుకు చేరుకున్నటువంటి సిబిఐ బృందం వెళ్లి వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులకు ఒక ఇంటిమేషన్ ఇచ్చారు, మాకు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ గా కొంత సహాయం అందించాలి, అంటే వివేక హత్య కేసుకు సంబంధించి ఎంపీ అవినాష్ ను అరెస్ట్ చేయబోతున్నాము. సో ఈ నేపథ్యంలోనే మాకు ఇక్కడ లోకల్ గా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా ఉండేందుకు, దానితో పాటు తమ అరెస్ట్ కు ఎక్కడ ఎటువంటి ఆటంకాలు రాకుండా చూసేందుకు సెక్యూరిటీ ఫోర్స్ కల్పించాలంటూ సిబిఐ బృందం స్థానిక పోలీసులకు అయితే సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగినటువంటి సిబిఐ టీం హుటాహుటిన విశ్వభారతి సంబంధించినటువంటి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళడం, అక్కడ లోపల ఉన్నటువంటి అవినాష్ అవినాష్ తో పాటు ఆమె మదర్ ఎలా ఉంది, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనే దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే చేశారు. అయితే ఈ ఎంక్వైరీ జరుగుతుంది, సిబిఐ బృందం హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు అనేటటువంటి సమాచారం అందుకున్నటువంటి అవినాష్ అనుచరులు ఎవరైతే ఉన్నారో, అవినాష్ అనుచరులు ఒక్కసారిగా హాస్పిటల్ వద్దకి పెద్ద సంఖ్యలోనే చేరుకున్నారు. సో ఒకవైపు హాస్పిటల్ లోపల సిబిఐ బృందం, అదే హాస్పిటల్లో అవినాష్, మరోవైపు హాస్పిటల్ బయట పోలీసులు, పోలీసులతో పాటు అవినాష్ అనుచరులు. ఈ గందరగోళం, ఈ ఉత్కంఠ పరిస్థితుల నేపథ్యంలోనే సిబిఐ బృందం తాము అనుకున్నటువంటి పని ఏదైతే ఉందో అది చేయడానికైతే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా అక్కడికి వెళ్ళినటువంటి సిబిఐ బృందానికి స్థానిక పోలీసులు మీరు ఏదైనా సరే ఒకవేళ అరెస్ట్ చేయాలి అనుకుంటే అది లిఖిత పూర్వకంగా మాకు ఇవ్వండి, అంటే ఒక పేపర్ మీద రాసి ఈ విధంగా మేము అరెస్ట్ చేయబోతున్నాము. సో ఈ నేపథ్యంలో దానంతటిని కూడా అఫీషియల్ గా, అంటే ఒక పేపర్ మీద కావచ్చు లేకపోతే సిబిఐ లెటర్ హెడ్ మీద కావచ్చు, రాసి ఇస్తే మేము ఏదైనా ఫర్దర్ గా ముందుకు వెళ్ళగలము, చర్యలు తీసుకోగలం చెప్పడంతో ఇంకా సిబిఐ అధికారులు దానికి సంబంధించి ఢిల్లీ సిబిఐ బృందానికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఢిల్లీ సిబిఐ బృందం కూడా మొత్తం వ్యవహారం పైన అక్కడికి ఇచ్చినటువంటి సిబిఐ టీమ్ కి సహకరించాలంటూ కూడా స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. 7 గంటల తర్వాత అంటే ఆల్రెడీ చెప్పినట్టుగానే ఇప్పుడు ప్రాసెస్ అంతా కూడా మొదలైంది కాబట్టి మరి సిబిఐ అధికారులు ఏం చేయబోతున్నారు, అరెస్ట్ చేయబోతున్నారు కాబట్టి అక్కడ పరిస్థితులు అన్నింటినీ కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత లోకల్ పోలీసులది. సో లోకల్ పోలీసులు సిబిఐ బృందాలకు సహకారాలు అయితే అందిస్తామని చెప్పినప్పటికీ నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది, రానున్న 2-3 గంటల్లో ఏం జరగబోతుంది, అవినాష్ ను అదుపులో తీసుకుని పై రోడ్డు మార్గం ద్వారానే సిబిఐ బృందాలు హైదరాబాద్ రాబోతున్నారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత, అంటే హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఆయనకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి డిమాండ్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ రిపోర్ట్ సిద్ధం చేశారు కాబట్టి వెంటనే ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్ అంతటిని కూడా కంప్లీట్ చేయడానికి అయితే సిబిఐ పర్ఫెక్ట్ ప్లాన్ తోనే ఈరోజు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది. ఓకే మధు.
వివేక హత్య కేసు